బీజేపీ పేరు చెప్తే బీఆర్ఎస్ కు బీపీ పెరుగుతది, కాంగ్రెస్ పేరు చెప్తే కమలం కన్నెర్ర చేస్తది, కారోళ్ళ ముచ్చట దిస్తే షయ్యోళ్ళు శంగ శంగ ఎగురుతారు, బీఆర్ఎస్ అంటే కమలం పార్టీ కత్తులు కటార్లు నూర్తది, అవినీతి చేసిండ్రని అప్పులు పెంచిండ్రని కమిషన్లు మింగిండ్రని పబ్లిక్ ను ఆగం చేస్తుండ్రని అది అట్లా ఇది ఇట్లా అని పొట్టు పొట్టు తిట్టుకుంటారు. ఇవి ఇని మనం కూడా నిజమే అనుకుంటాం. అయితే అందరి లీడర్ల మాటలు విన్నాక మాకు డౌట్ వచ్చి ఈ వార్త పట్టుకొచ్చినాం. చూడండి మరి ఎవలేమంటుర్రు, తెలంగాణలో తికమక మగతిక రాజకీయం నడుస్తుందటోళ్ళు, మన కళ్ళకు కనబడేది ఒకటి వెనకాల నడుస్తున్నది ఇంకొకటట. బీఆర్ఎస్ బీజేపీ ఐసిక్ తైసి అంటున్నాయని మనకు తెలుసు. అయితే నువ్వు నరేంద్ర మోడీతోని చంద్రశేఖర్ రావు జట్టు కట్టిన మాట వాస్తవం కాదా? మీరిద్దరు కలిసే కదా ఇవాళ ఈ చట్టాలన్నీ తెచ్చింది. వీళ్ళిద్దరు వేరు వేరు కాదు, అంగీలు మారినా జెండాలు మారినా రంగు మారినా వీళ్ళిద్దరు బుద్ధి ఒక్కటే, వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. హగనట కాంగ్రెస్ ను పవర్లోకి రానియద్దని మీది గొట్లన్నట్టు చేసి లోపల దోస్తానే చేస్తున్నాయట కారు కమలం. ఇదేం రాజకీయం సార్ అని బీజేపీ వాళ్ళని అడిగితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాను మీడియా రోజు పట్టి బంద్, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఎలక్షన్ లో ఏరే పోటీ చేస్తారు, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు కారెక్తారు. మొన్న ఎంపీ ఎంకన్న కూడా ఇదే మాట చెప్పిండు అని కమలం పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం. అంటే బీఆర్ఎస్ కు బీజేపీకి అసలు పడదని చెప్తున్నారు అన్నట్టు. నిజంగా చెప్పండి సార్, లోపల మీ కాంగ్రెస్ తోటి సోపోతుందా కమలం తోటి? కాంగ్రెస్ బీజేపీ ఇన్నారుల్లో ఆ రెండు జాతీయ పార్టీలు ఒకటే మా జాతీయ పార్టీ అలాగా అనవట్టేరే. ఒకళ్ళ మాటలతోటి ఒకరికి పొంతనుంటే ఒట్టు. తెలంగాణలో ఉన్న మూడు ముఖ్యమైన పార్టీలు ఒకటే ముచ్చట మీద మూడు తీర్లు మాట్లాడితే ఇక 3.5 కోట్ల మంది కన్ఫ్యూజ్ కాకుండా ఇంకేమవుతారు? పబ్లిక్ కు బొచ్చడి పనులుంటాయి. మీ రాజకీయాలతోటి అలా దిమాగ్ ఖరాబ్ చేయకుండా ఏ రెండు పార్టీలు ఒకటో ఏ పార్టీ అలాగో ఫుల్ క్లారిటీ ఇచ్చి పుణ్యం కట్టుకోండి సార్. రుజరా